చాలా ప్రాంతాల్లో కోవిడ్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇలా ముఖ్యమంత్రి కుటుంబం ఇంట్లో పరిచిపోలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా మోడీ గారి పిలుపులోని నీకు సేవ చేస్తాం, నీ కుటుంబానికి సేవ చేస్తాం, నీ బస్తీకి వచ్చినాం, నీ గల్లీకి వచ్చినాం, నీ గ్రామానికి వచ్చినాం, నీ జిల్లాకి వచ్చినాం, నీ మండలకి వచ్చినాం. నీకు మందుగోళ్ళు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నీకు మాస్క్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నీకు పీపీ కిట్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నీకు శానిటైజర్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నీకు మందు గోళ్ళు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, చివరకు మీకు చెప్పులు కొనిసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకు భోజనాలు పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు మీకు సేవ చేస్తుంటే, ప్రజలకు సేవ చేస్తుంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 8 మంది ప్రాణాలు కోల్పోయారు మీకు సేవ చేసే క్రమంలో. మీకు సేవ చేసే క్రమంలో 8 మంది కార్యకర్తలను కోల్పోయడమే భారతీయ జనతా పార్టీ. 12 మంది జిల్లా అధ్యక్షులు, 12 మంది జిల్లా అధ్యక్షులు మీకు సేవ చేస్తుంటే ఆసుపత్రిలో అడ్మిట్ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎవడొచ్చిండి మీకు చెప్పండి, ఏ పార్టీ వాళ్ళు వచ్చింది మీకు సేవడానికి? హైదరాబాద్ లో వరదలు వస్తే ఆ పేద ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ రోజు ఎల్బీ నగర్ లో 12 కార్పొరేషన్ టికెట్లలో 11 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్ గా గెలిపించగలతో ఎల్బీ నగర్ ప్రజలది 10,000 స్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ఇచ్చిండు. ఆ ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి వస్తాడు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు పోయే ప్రభుత్వానికి పథకాలు ఎక్కువ. మళ్ళా దళిత బంధు స్టార్ట్ చేసిండు, జీతాలు ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి కుటుంబానికి 16 లక్షల రూపాయలు వస్తే జీతం, కానీ 16వ తారీఖు వస్తే కూడా జీతాలు వస్తలేవు. గతంలో 1st నాడు జీతాలు వస్తుండే, ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో వస్తాయా రావా తెలియదు. జీతాలే ఇయ్యలేని స్థితిలో ముఖ్యమంత్రి ఇవాళ దళిత బంధు ఇస్తా అంటున్నాడు. మేము బీసీ బంధు ఇవ్వాలన్నాం, దళిత బంధు ఇవ్వాలం. చేయవల్ల నియోజకవర్గం మా ప్రకాష్ అన్న పోటీ చేసిండు, ఇదో ప్రకాష్ అంటున్నాడు. రేపని చల్లిపెట్ట మా చేయవల్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, మా నియోజకవర్గంలో కూడా దళిత బంధు పక్క ఇవ్వాల్సిందే, దళిత బంధు ఇవ్వాల్సిందే, మా ప్రాంతంలో బీసీలకు ఇవ్వాల్సిందే, మా ప్రాంతంలో ఓసీలకు ఇవ్వాల్సిందే, పేదలకు మా ప్రాంతంలో హరిజన గిరిజనులకు ఇవ్వాల్సి అని చెప్పి మా ప్రకాశ ఎట్టి బస్సు ఉద్యమం చేస్తా వదిలిపెట్టని చెప్పి. అందుకే చదవలేరా, మీకోసం మేము పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి, ఈ నియోజకవర్గం సంబంధించి 8,000 కోట్ల రూపాయల శ్రమ నేను లెక్క వాటికి వచ్చిన, ఇది తప్పు కాదు. ఇది తప్పైతే నా మీద కేసు పెట్టాలి. అన్ని విషయాలు మీ ఒక్కసారి ఓపిగా ఉండండి. ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి దేనికి ఎన్ని ఇచ్చినో ఒక్కసారి చూద్దాం. చేయవల్లే నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి ఇప్పటి వరకు 2,46,71,00,000 రూపాయలు ఇచ్చిన ఈ ప్రాంతానికి. చేవల్ల నియోజకవర్గంలో శంకర్పల్లి పురపాలక సంఘానికి దా ప్రాంతంలో ఇలా వీధి వ్యాపారస్తులకు స్వనిధి పథకం కింద 1,26,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆర్థిక సంఘం ద్వారా 1,21,00,000 రూపాయలు ప్రాంతానికి ఇచ్చినాం. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ వేయడానికి 2,71,00,000 రూపాయలు ప్రాంతానికి ఇచ్చినాం. ఈ పథకం కింద మొత్తం రంగారెడ్డి జిల్లాలకు 73,86,00,000 రూపాయలు ఇచ్చినాం. చేవల్ల నియోజకవర్గంలో ప్రధానమంత్రి కృషి సంచార యోజన కింద 2,36,00,000 రూపాయలు ఇచ్చినాం. ఈ పథకానికి జిల్లా మొత్తం 51,16,000 రూపాయలు ప్రాంతానికి ఇచ్చినాం. ఉజ్వల గ్యాస్, మీ అందరికి ఉజ్వల గ్యాస్ చాలా మందికి పేదలకు ఇచ్చినాం. ఉజ్వల గ్యాస్ కింద రంగారెడ్డి జిల్లాలో 24,967 మందికి ఉచిత గ్యాస్ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. మొత్తం పూర్తి ఈ రంగారెడ్డి జిల్లాకు కేవలం 5 సంక్షేమ పథకాలకు 1,040 కోట్ల రూపాయలను ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. చెప్పండి టిఆర్ఎస్ పార్టీ నాయకులను, ఈ జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, టిఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది? అరే రోడ్లు వేసేది మేము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రోడ్లు వేసినాం, గ్రామీణ ఉపాధి హోదా కింద నిధులు ఇస్తున్నాం, హరితహారం పైసలు మేమే ఇస్తున్నాం కంపెనీలతో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పైసలు మేమిస్తున్నాం. ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కలిసిస్తున్నాం, ఇలా ఉజ్వల పథకం కింద లైట్లు ఇస్తున్నాం, ఇలా హరితహారం పెడుతున్న చెట్లు మేమిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ పైసలు మాయే, బియ్యం పైసలు మాయే, వ్యాక్సిన్ పైసలు మాయే, రోడ్ల పైసలు మాయే, మీ నీళ్ల పైసలు మాయే, ఇలా అన్ని పైసలు మాయంటే
గల ముఖ్యమంత్రి ఏం చేసిండో ఒక్కసారి స్పష్టం చేయాలి. 40ది 50ది ఫైనాన్స్ పేర్కింద గల గ్రామాల్లో పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరుతో ఎలా కార్యక్రమాలు చేస్తూ శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాల్ రైతు వేదికల పేరుతో నిర్మించే పని చేశారు. బజాబర్ రైతు వేదికల మీద 10 లక్షల రూపాయలు మేము ఇచ్చినామన్నా, కానీ ఎక్కడ కూడా కనీసం ముఖ్యమంత్రి చెప్తున్నాడు రేషన్ బియ్యం మేము ఇస్తున్నాం. దీపావళి వరకు మోడీ గారు 5 కిలో రేషన్ బియ్యం ఇస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 5 కిలో ఇవ్వకుండా రేషన్ షాప్ దగ్గర ముఖ్యమంత్రి గద్దె ముక్కు ఫోటో పెట్టుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. వ్యాక్సిన్ ప్రధానమంత్రి ఇస్తే వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఇలా ముఖ్యమంత్రి ఫోటో పెడుతుండప్ప ఇవాళ రాష్ట్ర దేశ ప్రధాని ఫోటోలు పెడుతున్నాడు. అరే దేశంలో బడుగు బలైన వర్గాల కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్ననే మంత్రివర్గ విస్తరణ అయింది. 26 మంది బీసీలను 26 మంది బీసీలను ఇలా మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయలే, ఏ ప్రభుత్వం సాధించలే బీసీల కోసం పనిచేసే పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. 80 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత భారతీయ జనతా పార్టీ. అందుకే చదువులారా, అన్ని విషయాలు మేము మాట్లాడుతున్నాం. బరాబర్ అభివృద్ధి మాట్లాడతాం, బరాబర్ దేశం గురించి మాట్లాడతాం, బరాబర్ ధర్మం గురించి మాట్లాడతాం, బరాబర్ నా హిందూ సమాజం గురించి మాట్లాడతాం. అరే 12% ఉన్న ఓట్ల కోసం కక్కుట్టుపడి 80% ఉన్న హిందువులను కించపరిస్తే ఉరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నా దేశం కోసం, నా ధర్మం కోసం, నా సమాజం కోసం పనిచేసే కార్యకర్తలే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. త్యాగానికి సిద్ధమైన శివాజీ వారసులం, భగత్ సింగ్ వారసులం, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం, సర్దార్ పటేల్ వారసులం. సర్దార్ పటేల్ వారసులం కనుకనే మేము ఎంపీలుగా గెలిచాక సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజాం నిరంకుశ పాలనను ఉద్యమ సమయంలో ఉద్యోగించాడు. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే సిగ్గు లేకుండా నిజాం సమాధి వద్ద మోకరన్న దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజాం గొప్ప వ్యక్తి అని పొగిడే స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక్కసారి తెలంగాణ ఉపజాలండి. దేశభక్తులు స్ఫూర్తిగా తీసుకొని పాలించే పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలా? నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది త్యాగాలు చేసిన త్యాగాలు చేసినటువంటి అమర వీరుల ఆశయాలను నిజాం సమాధి వద్ద తాకట్టు పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కన్నా ఒక్కసారి ఆలోచించండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన కొనసాగుతుంది కాబట్టి ఈ తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ తల్లి ఆ గడిలో బందీ అయింది. కేసీఆర్ కబంద హస్తాల్లో బందీ అయింది. ఆ తల్లి రోధిస్తుంది, ఆ తల్లి బాధపడుతుంది, ఆ తల్లి ఆవేదన ఎత్తుంది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ రండి తరండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం నా బంధను బంధ విముక్తురాలు చేయండి అని చెప్పి ఆ తల్లి రోధిస్తుందన్న. అందుకే భారతీయ జనతా పార్టీ ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలు చేయడం కోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టం కాబట్టి దయచేసి మిత్రులారా, ప్రజలారా, ఒక్కసారి వాస్తవ విషయం అంచండి. అందరికీ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ కు అధికారం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి? నరేంద్ర మోడీ గారి నాయకత్వ త్యాగత్వంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో, తల్లి తెలంగాణను ఈ మూర్ఖుడి చేతి నుంచి బంధ విముక్తురాలు చేయడానికి శక్తివంతమైన తెలంగాణ నిర్మాణం కోసం, శక్తివంతమైన తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా మీ అందరికి సవీనుగా విజ్ఞప్తి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన స్వాతంత్రం ఏంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా, రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా, కష్టపడ్డ నాయకులకు, పాల్గొన్న కార్యకర్తలకు, పాల్గొన్న ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ధన్యవాదాలు.